సిటీ న్యూస్ కి స్వాగతం. యాక్సిడెంట్ అయితే చూస్తాను కదా, ఒక యాక్సిడెంట్ అయినా అందరం తీసుకుపోయి లోపడేస్తా మీ ఇష్టం. తర్వాత నాకు ఈ రోడ్డు మీద ఒక్కరు కూడా, ఇది హైవే, ఇది లోపల ఎక్కడ పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఓకేనా? తర్వాత తీసుకుపోయి లోపల ఎవరెవరు పెట్టించిన వాళ్ళందరూ లోపల నాకు మళ్ళీ నేను ఇంటికి వస్తా. నాకు ఇక్కడ లోపల యాక్సిడెంట్ అయినా మీ అందరినీ బాధ్యత లేదా? సమయమే రోడ్ ఉప్పర్ పోయి గాడి లగాయో గాడి సీజ్ కడుతుంది అది చేత నాకు కిట్టా కిట్టా కాపిస్తువా, నీకు యాక్సిడెంట్ నై చేయకతో పోయి మర్ జాత అది ఏక్ బి ఏ ఐటెన్షన్ వైరే ఇంకా నీచే కామ్ కానే అది అచ్చావా బూరావా మాలూమ్ అయ్యే ఇంకా పీసే లగాకే తర్వాతతో శుక్రాలు ఇస్తాను అరే అట్లా కూడా ఎవరైనా రోడ్డు మీద మీరు పెట్టడం వల్ల వాడు అటు ఇటు పోతాడు. అట్లా ఏదో ఎవరో ఒక ప్రమాదం, ఎందుకంటే ఎక్కువైతే కాబట్టి మీరు ఇప్పటికే కొన్ని విన్యాసంగా మీరు మూడు పెట్టుకోండి. ఓకే సార్. ఇప్పుడే ఆటోలో హైటెన్షన్ వైర్ కింద ఒక టిప్పరు పెట్టడం వల్ల ప్రమాదానికి గురై ఇద్దరు ఆటో నగర్ కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీని విషయంలో ఆటో నగర్ ఉన్నటువంటి యజమానులకు, తర్వాత వాళ్ళ వర్కర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. దయచేసి హైటెన్షన్ వైర్ల కింద కానీ, ఇది పెద్ద హైవే ఉంది, కళ్ళ ముందే మనకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, హైటెన్షన్ వైర్ల కింద కానీ తర్వాత హైవే పక్కన కానీ వాహనాలు పెట్టడం వల్ల మన ప్రాణాలకు ప్రమాదం ఉందనేది మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అదేవిధంగా టిప్పరు యజమానుల మీద కానీ, తర్వాత అదేవిధంగా ఎవరైతే ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్నటువంటి వర్క్షాప్ యజమానులకు కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇంక ముందు ఇలాంటి ఇన్సిడెంట్ ప్రమాదం జరిగినా కూడా మనందరం బాధ్యులం, అందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని అందరికి తెలియజేయడం జరుగుతుంది. కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరికీ కూడా ఆటోనగర్ అందరు జస్ట్ లైక్ మా బ్రదర్సే, బట్ ఇలాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి లారీ డ్రైవర్లు రాంగ్ పార్కింగ్లో కానీ రోడ్ సైడ్ పార్కింగ్ కానీ పెడితే ఖచ్చితంగా బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. రాంగ్ పార్కింగ్ పెట్టిందంటే రాంగ్ పార్కింగ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదానికి గురైనట్టు తెలిస్తే మాత్రం, అది మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే అందరితో మాట్లాడాం, వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డారు దీనివల్ల ఎంత ప్రమాదం ఉందనేది, వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశం.